డైరెక్టర్ రాజమౌళి తన సినిమా ఏ విధంగా ఉంటుందో ధైర్యంగా ముందే గుట్టు విప్పే తాను ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో సైతం వెనకడుగు వేయలేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ల క్యారెక్టర్ల పైన వచ్చే లీకుల కన్నా తానే ధైర్యంగా సినిమాపై ఓపెన్ అయిపోయారు రాజమౌళి. అందరూ అనుకున్నట్లే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్నారని చెప్పారు. అయితే ఈ సినిమా తీయడానికి కొన్ని పుస్తకాలను చదివాం, కానీ మాకు పూర్తి సమాచారం దొరకలేదు. అలాగే వీరిద్దరూ ఒకే టైం పీరియడ్కి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, కానీ వీరిద్దరిని కలిపి సినిమాగా రూపొందిస్తున్నామని, అందుకే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని రాజమౌళి స్పష్టం చేశారు. ఇద్దరికీ ఒకే రకంగా ఫైట్లు పాటలు ఉంటాయా అని అడిగినప్పుడు, అలా చేస్తే సినిమాలో మొత్తం రసం పోతుంది, ఎవరి పాత్రకు తగ్గట్లు వారికి ఫైట్లు పాటలు ఉంటాయి, కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరి పాత్రలని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే మేము హీరోలనే అద్భుతంగా చూపిస్తున్నాం. మరి అలాంటిది మన రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను తక్కువ చేసి చూపించమని సమాన క్రేజ్తో గొప్పగా చూపిస్తామన్నారు రాజమౌళి. ఇలా రాజమౌళి ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి అసలు గుట్టు చెప్పడంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో ఉన్నారని చెప్పవచ్చు. మరి ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలో మీకు ఏ పాత్ర అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.